యర్స్ టాలీవుడ్ స్టైల్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అలవైకుంఠపురంలో సినిమా షూటింగ్ లో బిజీగా గడుపుతున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఇక ఈ సినిమా డీజే తర్వాత పూజా హెగ్డే మరోసారి అల్లు అర్జున్ సరసన నటిస్తుంది. ఈ సినిమా నుండి అప్పటికే విడుదలైన రెండు పాటలు యూట్యూబ్ లో సంచలనం నమోదు చేస్తుండటంతో సినిమాపై అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12 అభిమానుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా తర్వాత బన్నీ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ లో ప్రారంభం కాబోతుందని సమాచారం. ఈ మూవీ అల్లు అర్జున్ 20వ చిత్రం కావడంతో చిత్ర యూనిట్ AA/20 వర్కింగ్ టైటిల్ ను ఖరారు చేశారు. ఇప్పటికే వీరిద్దరు కాంబోలో ఆర్యా ఆర్యటు సినిమాలు రాగా ఇది హ్యాట్రిక్ మూవీ కావడం విశేషం. ఈ క్రమంలో ఈ సినిమాలో విరల్ రోల్లో తమిళ హీరో విజయ సేతుపతిని తీసుకుని ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తమిళంలో విజయ సేతుపతికి మంచి క్రేజ్ ఉండడంతో సుకుమార్ ఈ సినిమాకు విరల్ పాత్రకు ఆయన్ని సంప్రదించినట్లు సమాచారం. ఇప్పటికే విజయ సేతుపతి మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన సైరా నరసింహారెడ్డి సినిమాలో అతిథి పాత్రలో నటించాడు. అలాగే వైష్ణవ్ తేజ్ తో కలిసి తెలుగులో అప్పటికే ఉప్పెన అనే సినిమా చిత్రానికి అంగీకరించారు. ఇక దర్శకుడు సుకుమార్ బన్నీ సినిమా కోసం తనను సంప్రదించినట్లు కథ నచ్చడంతో మూవీలో వర్క్ చేయడానికి విజయ్ ఓకే చెప్పినట్లు ఫిలిం నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. రాయలసీమ నెల్లూరు ప్రాంతాల్లో సాగే ఇసుక స్మగ్లర్ల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ మోర్ వీడియోస్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ మీ వాట్సాప్ గ్రూప్స్లో యాడ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి.